Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆనం కూడా రఘురామలా కాలక్షేపం చేయాల్సిందేనా? అధికార పార్టీ వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఎంపీ రఘురామకృష్ణం రాజులాగా కాలక్షేపం చేయాల్సిందే. పోయిన ఎన్నికలలో నరసాపురం ఎంపీగా గెలిచిన కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డితో రఘురామకు చెడింది. అప్పటి నుండి పార్టీతో గ్యాప్ వచ్చేసింది. తర్వాత చంద్రబాబు నాయుడు యెల్లో మీడియా ఫోల్డ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా జగన్ మీదే ఆరోపణలు విమర్శలు మొదలుపెట్టారు. పార్టీ నుండి తనను సస్పెండ్ చేయించుకునేందుకు ఎంపీ చాలా ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో ఎంపీపై అనర్హత వేటు వేయించాలని జగన్ చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయ్యాయి. దాంతో సస్పెన్షన్, అనర్హత వేటు విషయంలో ఇద్దరి కోరిక తీరలేదు. అప్పటి నుండి ఢిల్లీలోనే రచ్చబండ పేరుతో ఎంపీ ప్రతిరోజు మీడియా సమావేశంలో జగన్ను టార్గెట్ చేసుకుని కాలక్షేపం చేసేస్తున్నారు. రాష్ట్రంలోకి వస్తే ఏం జరుగుతుందో అన్న భయంతో ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నారు. ఎంపీని పార్టీ అసలు పట్టించుకోవడమే లేదు. ఇప్పుడు ఆనం పరిస్థితి కూడా అలాగే అయిపోవడం ఖాయం. ఎందుకంటే వెంకటగిరి ఇన్ఛార్జిగా నేదురమల్లి రామ్కుమార్ రెడ్డిని నియమించేశారు. అంటే ప్రభుత్వం ప్లస్ పార్టీ వ్యవహారాలన్నీ ఇక నుండి నేదురమల్లి రామ్కుమార్ రెడ్డి చేతుల మీదుగానే జరుగుతుంది. మరి ఎమ్మెల్యే హోదాలో ఆనం ఏం చేయాలి? చేసేదేమీ లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లే రేపటి నుండి జగన్ను టార్గెట్ చేసుకుంటూ మీడియా సమావేశాలు పెట్టుకోవాలంతే. అయితే ఇక్కడ ఆనంకు ఒక సమస్య ఉంది. అదేంటంటే ఎంపీ అంటే ఎక్కడో ఢిల్లీలో కూర్చుని జగన్ను టార్గెట్ చేస్తున్నా చెల్లిపోతుంది. రాష్ట్రంలోకి వస్తే తనపై దాడి చేసి కొడతారనే భయం వల్లే ఇక్కడికి రావడం లేదు. మరి ఆనం విషయంలో అలా సాధ్యం కాదు. ఎందుకంటే ఆనం ఉండేది వెంకటగిరిలోనే. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా, ఆరోపణలు చేస్తున్నా పార్టీ కేడర్ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఇంతవరకు జగన్ను డైరెక్ట్గా ఆనం ఏమీ అనలేదు కాబట్టి. అదే ఆనం కూడా జగన్ను ఏమన్నా అంటే అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.